నమస్కారం, నేను మీ రాజా సింగ్. అమెరికాలో మన ఒక తెలుగు అమ్మాయి స్వాతి దేవినేని. ఆ అమ్మాయి ఒక చాలా మంచిగా ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. ఏమని, అమెరికాలో దాదాపు 35 కోట్లు జనాభా, కానీ కరోనా వైరస్ చాలా డేంజర్గా అక్కడ పెరుగుతుంది, వేల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు, కానీ మన భారతదేశంలో 130 కోట్లు జనాభా, కానీ మోదీ గారు చాలా అంటే చాలా మంచిగా కంట్రోల్ చేసి మన భారతదేశాన్ని, ప్రజల్ని వాళ్ళు కాపాడినారు అని ఒక వీడియో పెట్టింది. అదేవిధంగా మీరా భారత్ మహాన్ అని కూడా ఒక వర్డింగ్ దాంట్లో యూజ్ చేసింది. ఇవాళ 30 దేశాలు మన భారతదేశంకి ల్యాన్ కట్టినారు మెడిసిన్ గురించి. ఇవాళ యావత్ ప్రపంచంలో మొత్తం కరోనా వైరస్ వల్ల వేల సంఖ్యలో మనుషులు చస్తున్నారు. ఒకవైపు మన తెలుగు అమ్మాయి అక్కడ ఉంటుంది అమెరికాలో, అక్కడ ఏమీ వాతావరణం ఉంది దాని పట్ల ఒక వీడియో తయారు చేసి ఫార్వర్డ్ చేసింది. దాంట్లో మన భారతదేశం గొప్పతనం గురించి చెప్పింది, అదేవిధంగా మోదీ గారు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు, అదేవిధంగా అమెరికాలో ఏ విధంగా మనుషులు చేస్తున్నారు. అంటే ఒక అవేర్నెస్ వీడియో ఉండే ఆమెది. కానీ ఇంకొక తెలుగు అబ్బాయి, ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ శ్రవంత్ కోరెడ్డి అంట ఆయన పేరు, ఏదో ఆయన పేరు కూడా తీసుకోవాలని నా మనసులో లేదు. కానీ మన తెలుగు అబ్బాయి ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, ఆయనకి నచ్చలే ఎందుకంటే మోదీ గారు ఈ పేరు చెప్పింది, మీరా భారత్ మహాన్ ఆ వర్డింగ్ కూడా యూజ్ చేసింది. మళ్ళీ ఈయన ఎక్కడ పుట్టిండో, ఎందుకు భారతదేశం పట్ల ఇంత ఈయనకి ఎంత పగ, మోదీ గారి పేరు అంటే ఎందుకు ఇంత పగ, ఆయనకి అర్థమవుతలేదు. కానీ ఈ పిచ్చి ఫాల్తూ గాడు మన తెలుగు అమ్మాయి పైన అక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. నేను యావత్ భారతదేశం నుంచి అక్కడ ఉంటున్న, అమెరికాలో ఉంటున్న అందరికీ నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనమందరం స్వాతి ఎంబడ మనం నిలబడాలి. ఎట్టి పరిస్థితిలో స్వాతికి ఏమి కూడా కావద్దు, ఆ విధంగా మనం స్వాతి ఎంబడి నిలబడాలి. నేను అమెరికాలో ఉంటున్న మన భారతీయులు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క ఫాల్తుగాడు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడంట, ఫాల్తుగాడు ఒక శ్రవణ్, ఆయన పరిస్థితి ఏ విధంగా మీరు అక్కడ చేస్తారు. అదేవిధంగా నేను మన కిషన్ రెడ్డి గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఫాల్తుగాడు భారతదేశంలో రాకుండా ఈయన వీసా కూడా క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ ఆయన భారతదేశంలో వస్తే ఈయన పరిస్థితి అక్కడ ఏ విధంగా మన తెలుగు అమ్మాయిని ఆయన బాధ ఆయన ప్రాబ్లం రావాలని ఏ విధంగా ఆయన అక్కడ చేసిండు. ఈ ఫాల్తుగాడు కూడా ఇక్కడనే మన భారతదేశంలో వచ్చిన తర్వాత, మన తెలంగాణలో వచ్చిన తర్వాత ఈయన పరిస్థితి కూడా అదే విధంగా చేద్దామని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ అందరికీ దండం పట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మన అంటే అమెరికాలో ఉంటున్న స్వాతికి ఎట్లాంటి కూడా ప్రాబ్లం రాకుండా మనం ఆయన ఇంబడి నిలబడాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.